Volunteer Laku Vandanam Karikram Gananga Jarigindi, Meruku Collected Loni, Essa Sengren Hall Lo Nirvahinchina Karikramlo, MLA Maddaligiri, Mahmud Mustafa, Kilari Rosaya, MLCM Hanumanturao, JP Chairperson Christina, Collector Venugopal Reddy Taditarlu Palgunnaru. Ee Sandarbhanga, Visishta Sevalu Andinchina Volunteer Laku, Seva Mitra, Seva Ratna, Seva Vajra Award Lu Pradhanam Chesi Satkarincharu. CM Jagan Pravesapettina Volunteer La Vyavastha, Anni Rashtralaku Adarshamani Atithulu Velladincharu. Abdul Rahim Sheikh, section D. Ready, Gundalai. Tarva Sammeta Jagadish Babu, Guntur West. Abdul Rahim Sheikh, Tarvata next to Sammeta Jagadish Babu, next ready, Gundala. Tarvata Pottunuri Bhavani. Guntur West, Seva Vajra. Next, Amir Bashashi. Akbar Bashashi, Kuchara. Tarvata Sannapreddy Anantalakshmi. I said, I said, I said, I said, I said, I said, I Muhammad Amirul Nisa. Next to Sayyid Ravindir Shah. Sarazir. Avasek. Sai Krishna Sani. Babu, Babu, phone down jai. To Seva Ratna. ఈ వ్యవస్థకి ఎంత పేరు రావాలి ఇంత పేరు వచ్చింది అంటే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను పెట్టేసి పంపిస్తే కాదు ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థని ఆయన అనుకున్న ప్రకారం జరిగితేనే ఆయన అనుకున్న ప్రకారం ప్రజలకు లబ్ధి చేకూరితేనే అలాగే ప్రజలకు లాభపడితేనే ఈ వ్యవస్థకి మంచి పేరు వచ్చింది మరి ఈ వ్యవస్థ ఎంత ఈ వ్యవస్థ అన్నిటి కూడా మంచి పేరు రావడానికి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు రావడానికి కారణం ఎవరు అంటే అది డెఫినెట్ గా మీరని గర్వంగా చెప్తాను డెఫినెట్ గా మీరని ఇంకా నిందాక సార్ చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ లో ప్రతిపక్ష నాయకులు మీ మీద ఎలాంటి మాటలు మాట్లాడేవారు లేకపోతే మీ గురించి ఎంత చులక పాపంతో మాట్లాడేవాళ్ళు స్పష్టంగా మీరు చూశారు ఎందుకంటే ఫీల్డ్ వర్క్లో మీరే ఆ ఇబ్బందులు కానివ్వండి మంచి కానీ చెడు కానీ ఎదుర్కొంటుంది మీరే మరి కోవిడ్ సమయంలో కూడా మీరు ఎలాంటి సేవ చేశారో నేను చెప్పక అందరూ కూడా స్పష్టంగా చూశారు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంట్లో మీరు కొన్ని ఇళ్ళకి వెళ్తే వాళ్ళు సరిగ్గా చూడని వాళ్ళు కుక్కలు వదిలిన వాళ్ళు కూడా ఉన్నారు మీ మీద అలాంటి వాళ్ళు మరి కోవిడ్ లాంటి సమయంలో మీరు చేసిన సేవలు కానీ ఇంటింటికి వెళ్ళి మీరు ఇచ్చే మెడిసిన్ కానీ వేసుకొని ఈరోజు మిమ్మల్ని వాళ్ళు కూడా మన పార్టీకి సంబంధం లేకుండా లేకపోతే అలాగ అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానించే పరిస్థితి ఈరోజు నెలకొంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అంటే ప్రజల ఆశయాలను ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలని చెప్పి వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసేసి వాలంటీర్ ఈ రాష్ట్రంలోనే మరి ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ తయారు చేసి ప్రతి ఒక్కరు న్యాయం చేసే విధంగా మీరు ఏ కులమో ఏ మతమో ఏ పార్టీ అయినా ఎక్కడ చూడకుండా ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా మంచిదినే మరి ఈ నిర్ణయానికి సంబంధించి మీరు కూడా మరి ఉత్తమ గ్రామవారి సత్యవాల మరి వాలంటీర్ల సేవామిత్ర సేవా వజ్ర సేవా రత్న అవార్డులు ప్రదానం చేయడం మరి చాలా చాలా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా మీరు కూడా ఎందుకంటే కాలం కలిసి వచ్చింది టైం తీసుకోవాలి జీవితంలో ఎన్నో రకరకాల బాధలు కష్టాలు ఉంటాయి ఏదో ఒక రోజు మన మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది మీ మనసు అనుకోవాలి మీకు కొన్ని బాధలు ఉండొచ్చు కష్టాలు అన్ని రకరకాలు ఉండొచ్చు
జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఏదో రకమైన దేశం మొత్తం రాష్ట్రం వివిధ రాష్ట్రాలన్నీ కూడా ఈ వ్యవస్థ మీద అధ్యయనం చేసే పరిస్థితి తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలానే ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సేవా వజ్రాలు 35 మంది జిల్లా వ్యాప్తంగా అలానే 134 మంది సేవా రత్నలు మిగిలిన 9,897 మందికి సేవా మిత్ర కింద ఈరోజు సన్మానించడం అన్నది గౌరవించడం అన్నది మేమందరం కూడా గౌరవంగా ఫీల్ అవుతూ మిమ్మల్ని అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకి ఇంకా ఈ వ్యవస్థ మీద ఇప్పుడు చాలా నమ్మకం కలిగింది. సో మీరందరూ కూడా ప్రజలకి చాలా చేరువయ్యారు కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి వివిధ వెల్ఫేర్ కార్యక్రమాలు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా రూట్ అవుతా ఉన్నాయి, సచివాలయాల ద్వారా రూట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా ఏ లబ్ధిదారులైనా సరే ఎక్కడైనా రావాల్సి ఉండి వారికి రావాల్సిన పథకాలు రాకపోతే మీరందరూ కూడా ఇంకా కొంచెం చేరువై వారందరికీ సవివరంగా వివరిస్తూ వారికి ఆ లబ్ధి చేకూర్చే విధంగా చూడాల్సిన బాధ్యత ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పి మనందరికీ గుర్తు చేస్తూ